వీళ్ళని నవ్వించలేకపోతే వీళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. అంటే ఇది మనకు ఒప్పుకోరేమో, ఇది పనవదేమో, అరవింద్ గారు మరి ఏంటి ఏదో నిధులు చెప్పడానికి తెచ్చాడండి మన దగ్గరికి అన్నట్టు అరవింద్ గారు అయితే మరి దారుణంగా చూస్తారు అసలు ఇట్లాగ పైనుంచి కింద దాకా. ఈ కథని నా దగ్గరికి ఎలా తెచ్చాడ్రా ఈడని. ఒక్కొక్క మనిషికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు మేక్ చేసినంత హానెస్ట్ ఫిల్మ్ నేను చేయలేను బికాస్ దే బిలీవ్ ద ఎమోషన్స్. నా జడ్జిమెంట్ ఎంటర్టైనర్, సో వాళ్ళు వచ్చి ఎంటర్టైనర్ చేయకూడదు, నేను వెళ్ళి ఎమోషన్ చేయకూడదు. చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు, ఇటు నేను తప్పు చేస్తాను. నా స్ట్రెంగ్త్ బిలీవ్ చేసి నేను వెళ్తున్నాను అంతే. అదే డార్లింగ్, ఎవరిని ఎలా వాడితే పని వద్దు మీకు బాగా తెలుసు అంటున్నా. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి. ఇదివరకు మేము వాడేవాళ్ళు, ఇప్పుడు ఏమో అందరూ మమ్మల్ని వాడేస్తున్నారు. మారుతి గారు లెటర్ వేలో అంటే ఫన్ వచ్చిన చేసేలా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన. సో దీనిలో లీగల్గా వెళ్ళడం జరిగింది కదా, సో ఎట్లా ఉండదు లీగల్ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా లీగాలిటీలో అండి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అది మహాసముద్రం. అంటే మనకి రకరకాల జోనర్స్లో కోర్టు జోనర్, కోర్టు కూడా ఒక జోనర్. అంటే మన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే హీరోలు పోలీసు క్యారెక్టర్లు, డాక్టర్లు అవి చేసే దీంట్లో లాయర్ కూడా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు. అలాంటి దీంట్లో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా లాయర్స్ చాలా తక్కువైనాయి. ఇప్పుడు వకీల్ సాబ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేశారు, అంటే అది పింక్ సినిమా నుంచి అది రీమేక్ చేసుకుని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో లాయర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చేస్తున్నారు. ఈ లాయర్ క్యారెక్టర్ హీరోలు పెద్ద హీరోలు చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా. దాని ద్వారా ఏంటంటే ఓ చిన్న మెసేజ్ చెప్తే డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే నా రేంజ్లో నేను ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్కి, అంటే మెయిన్ ఏ సిస్టంలో అయినా మనకి కమర్షియాలిటీ ఉండొచ్చు, కానీ జ్యుడిషరీ సిస్టంలో కమర్షియాలిటీ ఉండకూడదు అని చెప్పే పాయింట్ని యాక్చువల్గా మా వేలో ఫన్ వేలో చెప్పుకుంటూ లాస్ట్కి అది చెప్పడం జరిగింది ఈ సినిమాలో మెయిన్. బట్ అలా అని ఒక క్లాసులు పీకినట్టు ఎక్కడ ఉండదు సినిమా. చాలా నీట్గా ఎంటర్టైన్ అవుతూ ఒక 2 అవర్స్ పాటు నవ్వుకుంటూ నేను ఏది కూడా అలాగే చెప్తాను. లేకపోతే డైరెక్ట్గా ఈ నీతులు చెప్పడానికి కూర్చోబెట్టాడు అనుకుంటే ఇంకా అది ఎలాగో చూడరు. అందుకని ఆ టైప్ కాకుండా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని చెప్తూ ఎంటర్టైన్ చేశానండి.